హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. నా ఛానల్ చూస్తున్న మీ అందరికి కూడా వెల్కమ్. ఈరోజు ఈ వీడియోలో మీకు మేము అమెజాన్ నుంచి ఒక లెదర్ పర్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ దానికి వచ్చిన ప్రైస్ 500, బట్ మాకు ఆఫర్లో 200కే వచ్చింది. సో ప్రోడక్ట్ అయితే రిసీవ్ చేసుకున్నాము, ఓపెన్ చేయబోతున్నాను. అసలు పర్స్ అనేది మంచిగా వచ్చిందా లేదా లేకపోతే మళ్ళీ ఏమైనా రిటర్న్ ఇచ్చామా అనేది మీకు చూపించబోతున్నాను. సో మొత్తానికి అయితే పర్స్ అయితే ఇది ఎట్లా వచ్చిందో ఏమో నాకు అర్థమైతే లేదు. పేపర్ తీస్తున్నాను. పర్స్ అండి, ముందుగా ఆ కంపెనీకి సంబంధించినది క్యాలెండర్ అండి. ఎన్నికల క్యాలెండర్ మీకు కనిపిస్తుందా? విల్డ్ హార్న్ అంట, హార్న్. ఓకే, ఇది కంపెనీకి సంబంధించిన లోగో. ఓకే, ఇది కంపెనీకి సంబంధించిన పర్స్, లేదర్ పర్స్ అండి. బాగుంది కదా చూడండి. మనకు మొత్తము ఒక 2 అరలు వచ్చాయి కరెన్సీ పెట్టుకోవడానికి. ఈ అర కూడా కరెన్సీ పెట్టుకోవడానికి. ఇక్కడ చూసారు కదా, డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే క్రెడిట్ కార్డు కానీ ఏటీఎంలు కానీ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక 4 అరలు 5 అరలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఓకే. ఇక్కడ ఓపెన్ చేద్దాము. ఇక్కడ ఉండండి, ఇక్కడ ఏదో ఇచ్చాడు. ఇది ఉంది కదా, చాలా వాటిలలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సులు కానీ ఏవైనా వస్తువులు కానీ ప్యాక్ చేసినప్పుడు ఇవి కప్పల్సరీ వేస్తారు. ఇవి ఎప్పటికి సేల్ అవుతుందో తెలియదు కాబట్టి అది కస్టమర్కి పోయేలోపు పాడవకుండా ఉండేదానికి, పురుగులు పట్టకుండా ఉండేదానికోసము ఇది వేస్తారండి. ఇది తినే వస్తువు అయితే కాదు, లోపల కొంచెం చక్కెరలాగానే ఉంటుంది కానీ చక్కెర అయితే కాదు. పిల్లలు కనిపిస్తే మాత్రం తినడానికి ట్రై చేయొద్దు. ఇది జస్ట్ ఈ ప్రోడక్ట్స్ పాడవకుండా ఉండడం కోసం ఇది యూజ్ చేస్తారు. స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇదండి, ఇది మంచిగానే ప్యాక్ చేసేసరికి ఇచ్చారు కాబట్టి దీనిని మనము రిటర్న్ ఏమి ఇస్తలేము, మన దగ్గర ఉంచేసుకుంటున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.